హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ డౌన్ అయ్యి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ వన్ థర్టీ ఎయిట్ పాయింట్స్ ఫాలో అయి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది సో మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ తో పాటు మార్కెట్ ఇవాళ ఫాలో అవడానికి స్పెషల్లీ ఇలా ఉల్టైల్ గా మూవ్ అవడానికి ఉన్న రీజన్స్ ని మాట్లాడుకుందాం ఇవాళ లెవెన్ ఫిఫ్టీ అరౌండ్ మనకి బీహార్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది ఈ వైరస్ రిలేటెడ్గా రిస్ట్రిక్షన్స్ అంటున్నా లాక్ డౌన్స్ అంటున్నా అది మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్ గా ఉంటుందన్న విషయం మన అందరికీ తెలుసు లెవెన్ ఫిఫ్టీ అరౌండ్ బీహార్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది మే ఫిఫ్టీన్త్ వరకు కూడా వాళ్ళు వాళ్ళ స్టేట్ రిలేటెడ్ గా లాక్ డౌన్ అయితే విధించబోతున్నారని చెప్తున్నారు సో రీసెంట్ టైమ్స్ లో మనం గమనిస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ప్రీవియస్ గా విధించిన లాక్ డౌన్స్ ని కానీ కర్ఫ్యూస్ ని కానీ ఎక్స్టెండ్ చేస్తున్నాయి అండ్ ఈవెన్ కొత్తగా కూడా కొన్ని రీజియన్స్ లో లాక్ డౌన్ ని కొన్ని డేస్ పాటు విధించాలనుకుంటున్నారని స్టేట్ గవర్నమెంట్స్ అప్డేట్ చేస్తూ ఉండేసరికి అవి మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉంది బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి అప్డేట్స్ బోల్డ్ మార్కెట్ లోకి వస్తున్నాయి సో దాని రిలేటెడ్ గా మార్కెట్ కొంత కరెక్ట్ అవుతున్నా అగైన్ మార్కెట్ లో రికవరీ కనిపిస్తుంది కాకపోతే ఇవాళ వచ్చిన అప్డేట్స్లో సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వస్తుందని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేయడం జరిగింది దాన్ని మనం ఫోకస్ చేయాలి మార్నింగ్ ఎయిట్ అరౌండ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ఈ అప్డేట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది ఆర్బీఐ వాళ్ళని బ్యాంక్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయనేలాగా హెడ్డింగ్తో మీకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది యాక్చువల్గా ఫిబ్రవరి ఆ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంకర్స్ కి ఆర్బీఐ వాళ్ళకి మీటింగ్ జరిగిందని ఆ మీటింగ్ లో బ్యాంకర్స్ ఆర్బీఐ వాళ్ళని ఇంకా కూడా కొన్ని బిజినెస్ రిలేటెడ్ గా మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా రికవరీ ఇంకా ఎక్కువగా కావట్లేదు సో వాటి లోన్స్ రిలేటెడ్గా రీస్ట్రక్చరింగ్ చేసేందుకు మీరు అనుమతి ఇవ్వండి బ్యాంకర్స్ ఆర్బీఐ వాళ్ళని అడిగారని ప్రీవియస్ గా మనకి సోర్సెస్ దగ్గర అప్డేట్ వస్తుందని వీళ్ళే సిఎన్బిసి వాళ్ళే అప్డేట్ చేశారు కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది లోన్ రీస్ట్రక్చరింగ్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ కాకుండా మోరటోరియమే ఇంకొక త్రీ మంత్స్ పాటు స్పెషల్లీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ప్రొవైడ్ చేయగలిగితేనే దెన్ అగైన్ వాళ్ళు మనకు కట్టాల్సిన డబ్బుల్ని విత్ వడ్డీతో పాటు కట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది సో బ్యాంక్స్ ఏప్రిల్ అలాగే మే నెలలో కొన్ని బిజినెస్ రిలేటెడ్గా చేసిన స్ట్రెస్ టెస్ట్ లో మీన్స్ ఎవరికైతే వీళ్ళు లోన్స్ ఇచ్చారో వాళ్ళు తిరిగి కట్టే పొజిషన్ లో ఉన్నారా లేదా వాళ్ళ బిజినెస్ మీద ఈ వైరస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎలా ఉంది వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయని చేసిన టెస్ట్ లో చాలా వరకు బిజినెస్ లో వీక్నెస్ అయితే కనిపిస్తుంది కాబట్టి మొరటోరియం ఇప్పుడు ఇచ్చి ఆ బిజినెస్ లో మనం ప్రొటెక్ట్ చేయకపోతాయి ఫర్దర్ గా మన మీద అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి త్రీ మంత్స్ మొరటోరియం కోసం బ్యాంక్స్ ఆర్బీఐని అప్రోచ్ అయ్యేలాగా ఇవాళ మనకి సిఎన్బిసి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు మార్కెట్ ఇంపాక్ట్ చేయగలిగే ఫ్యాక్టర్స్ అయితే లాక్ డౌన్ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్ అండ్ బ్యాంక్స్ ఆర్బీఐ ని అప్రోచ్ అయ్యా సో బయట ఎకానమీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది సెకండ్ వేవ్ రిలేటెడ్ గా అని బ్యాంక్స్ ఆర్బీఐ వాళ్ళని కన్సల్ట్ అయ్యారనేది అనేది కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న వాలిటైలిటీ ఒక రీజన్ అనుకోవచ్చు బట్ మార్కెట్ లో ఎక్కువ పానిక్ అయితే కనిపించట్లేదు బికాస్ ఈవెన్ మార్కెట్ ఇలా వాలిటైల్ గా టాప్ సైడ్ కి వెళ్ళి అగెన్ షార్ప్ గా ఫాలో అవుతున్నా విగ్స్ లో మనకు షార్ప్ ప్రైజ్ అయితే కనిపించట్లేదు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మార్కెట్ షార్ప్ గా ఫాలో అయిపోవట్లేదు ఫాలో అవుతున్న ప్రతిసారి ఈవెన్ రైజ్ అవుతున్న ప్రతిసారి కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర టెస్ట్ చేస్తూ ఉంది సో ఇవాళ వెళ్ళిన ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీ లోని మీరు గమనిస్తే ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ వరకు ఫాలో అవడం జరిగింది సో ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ఈవెన్ ఈ సపోర్ట్ ని మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం నిఫ్టీ ఒకవేళ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీని బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ అని సో ఈ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ దగ్గరకు వచ్చి ఫైనల్ గా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సో మార్కెట్ లో పాని కార్ అసర్టర్టనిటీ ఉంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఇవేవి కూడా వర్క్ అవు కొంత వీక్నెస్ అయితే మార్కెట్ లో ఉంది బట్ అది లాస్ట్ టైంలో లో ఒక పానిక్ కార్ హెవీ సెల్లింగ్ లా అయితే మార్కెట్ లో కనిపించట్లేదు నెక్స్ట్ టాటా కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్గా బ్యాటరీస్ తయారు చేస్తారు అనుకున్నాం కదా దాని రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు ఈ అన్ని అప్డేట్స్ మాట్లాడుకుందాం యాక్చువల్గా ఈ రిజల్ట్స్ నిన్న మనకి ఈవినింగ్ వచ్చాయి ఇలా రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన డివిడెండ్ ని అండ్ నా వ్యూ ని కూడా టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేశాను రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్ అని అప్డేట్ చేయడం జరిగింది సో దీనికి రీజన్ కూడా మాట్లాడుకుందాం సో వీళ్ళ రెవెన్యూస్ ని మీరు గమనిస్తే ఇయర్ వన్ ఇయర్ కంపారిజన్ లో లెవెన్ పర్సెంట్ దగ్గరగా పెరిగాయి రెవెన్యూస్ లో లెవెన్ గా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉన్నట్టే కాకపోతే వీళ్ళిడార్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఫాలో అయింది స్పెషల్లీ వీళ్ళ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్ వీళ్ళు నెట్ ప్రాఫిట్ అని చెప్తే ఇప్పుడు టువెల్ క్రోర్ అని చెప్తున్నారు అనమాట సో సిగ్నిఫికెంట్ గా వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ అయితే కనిపించింది సో వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ ఎక్కడ టువెల్వ్ క్రోర్స్ ఎక్కడ సో చాలా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట వీళ్ళ బాటమ్ లైన్ లో వచ్చేసరికి దీనికి వీళ్ళు మల్టిపుల్ రీజన్స్ అయితే చెప్తున్నారు సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఏ రీజన్స్ తో టాటా కెమికల్స్ ఒక ప్రాఫిట్ ఫాల్ అయిందని సో వీళ్ళు చెప్తున్నది పోలార్ వర్టెక్స్ కారణంగా నియర్లీ ఫార్టీ ఫైవ్ క్రోర్ దగ్గరగా వీళ్ళకి లాస్ వచ్చిందంటున్నారు గ్యాస్ ప్రైసెస్ పెరగడం కారణంగా ఈవెన్ గ్యాస్ అనే కాదు పవర్ అని ట్యాక్స్ అని ఇలా మల్టిపుల్ రీజన్స్ తో వీళ్ళ ప్రాఫిట్ అనేది ఇంపాక్ట్ అయింది అంటున్నారు దీంట్లో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ అని కూడా వన్ టైం ఎక్స్పెన్సెస్ అని చెప్తున్నారు కాకపోతే ఈవెన్ వీళ్ళు చెప్తున్న ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తున్నా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వచ్చిన ప్రాఫిట్ కు కూడా ప్రెసెంట్ ఉన్న ప్రాఫిట్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు సో రిజల్ట్స్ అయితే అప్డేట్ చేస్తూ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న మేజర్ సెగ్మెంట్స్ లో రికవరీ అయితే కనిపిస్తుందని అది వైరస్ కు ముందు ఉన్న డిమాండ్ అయితే మీట్ అవుతుందని ఈవెన్ కమింగ్ క్వార్టర్స్ రిలేటెడ్ గా కూడా మేనేజ్మెంట్ పాజిటివ్ అవుట్లుక్ ఇస్తూ వచ్చింది బట్ ఇవన్నీ కూడా స్టాక్ ప్రైస్ అయితే రేస్ చేయలేకపోయాయి వీళ్ళు ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫర్దర్ గా స్టాక్ ని ఇంకా డౌన్ సైడ్ కి మూవ్ చేసింది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూజ్ చేసే బ్యాటరీస్ రిలేటెడ్ గా చేయాలనుకున్న బిజినెస్ లిథియం అయాన్ బిజినెస్ ని ఇంకా స్టిల్ కన్సిడరేషన్ లోనే ఉంది అని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ రిలేటెడ్ గా ఈ బ్యాటరీ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఒక అప్డేట్ ఉంటుంది రిజల్ట్స్ లోనే ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఇంకా కన్సల్టేషన్ లోనే ఉంది ఫైనలైజ్ చేయలేదు అన్నట్టు కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అనుకోవాలి క్రికెట్ ఫ్యాన్స్ అందరికి ఈ పాటికే న్యూస్ అయితే అప్డేట్ అయి ఉంటుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సస్పెండ్ అయితే చేశారు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సస్పెండ్ చేయడం కారణంగా ఏ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అనేది మాట్లాడుకుందాం మొదటి జస్డైల్ గురించి మాట్లాడుకోవాలి మనకి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో జస్డైల్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ ఐపీఎల్ కి కో ప్రెజెంటింగ్ స్పాన్సర్ గా వ్యవహరించబోతున్నారు అండ్ దాని రిలేటెడ్ గా డీల్ ని స్టార్ ఇండియా వాళ్ళతో సైన్ చేయడం జరిగిందని అప్డేట్స్ అయితే రావడం జరిగింది తద్వారా వాళ్ళ బిజినెస్కి అడ్వర్టైజ్మెంట్ అండ్ నెక్స్ట్ వాళ్ళ సేల్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్ కూడా పాజిటివ్గా మూవ్ అయింది బట్ ఇవాళ మార్కెట్ ఫాల్ అండ్ ఈవెన్ సస్పెండ్ అయింది అని వచ్చిన అప్డేట్ కూడా జస్డైల్ రిలేటెడ్ గా నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నెక్స్ట్ ఇది బ్లూంబర్గ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు సన్ టీవీ స్టాక్స్ అలాగే ఇండియా సిమెంట్స్ ఒక స్టాక్స్ ఇండియా సిమెంట్స్ స్టాక్ ప్రైస్ పెద్దగా ఫాలో అవ్వలేదు స్టిల్ ఈ రెండు కంపెనీస్ సంబంధించిన స్టాక్స్ ప్రెజర్ లో ఉండడానికి రీజన్ వీళ్ళకి సంబంధించిన టీమ్స్ సన్ ఫ్రాంచైజ్ కి సంబంధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇండియా సిమెంట్స్ కి సంబంధించిన చెన్నై సూపర్ కింగ్స్ సో నెక్స్ట్ ఐపీఎల్ సస్పెండ్ అవడం కారణంగా వీళ్ళ టీమ్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ మ్యాచెస్ జరగవు కాబట్టి అది కూడా ఈ కంపెనీస్ ఇంపాక్ట్ చేసింది అనేలాగా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ బజాజ్ హెల్త్ కేర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి ఇది ఒక ఫార్మాసికల్ కంపెనీ వీళ్ళు ఇవాళ త్రీ అరౌండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేయడం జరిగింది సో వీళ్ళు ఫ్యాబిపిరా వీర్ యాక్చువల్గా ఈ డ్రగ్ ని ఇన్ఫ్లుఎన్జాకి యూజ్ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు మనం సఫర్ అవుతున్న వైరస్ కు కూడా ఈ వీర్ యూజ్ అవుతుందని కొన్ని స్టడీస్ లో అప్డేట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇండియాలో గ్లెన్మార్క్ వాళ్ళు లాంచ్ చేశారు తర్వాత స్లోగా ఇతర ఫార్మాసూటికల్ కంపెనీస్ కూడా ఈ ఫ్యావోపిరావిర్ ని మార్కెట్ లో అయితే లాంచ్ చేశాయి సో ఇప్పుడు వీళ్ళు ఈ వీర్ ఏపీఐ డెవలప్ చేశారని అండ్ వీళ్ళ ఓన్ ఆర్ తోనే దానిని ఫార్ములేట్ చేశారని సో వాళ్ళు దాని రిలేటెడ్ గా అప్రూవల్ కూడా ఉందని మే ఫోర్త్ నుంచి దీని రిలేటెడ్ గా ప్రొడక్షన్ అలాగే సేల్స్ చేయబోతున్నారని బజాజ్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది బట్ అగైన్ ఈ డ్రగ్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద ఫార్మాసూటికల్ కంపెనీస్ ఇండియాలో అయితే సెల్ చేస్తున్నాయి కాకపోతే వీళ్ళ రిలేటెడ్ గా ఆ పాజిటివిటీ స్టాక్ ప్రైస్ లో ఇంక్లూడ్ అయ్యి ఉండదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ అప్డేట్ చేసేసరికి ఈ స్టాక్ లో కూడా మనకి మూవ్ అయితే కనిపించింది నెక్స్ట్ ఎస్ఐఎస్ వాళ్ళు బైబ్యాక్ రిలేటెడ్ గా డేట్స్ అయితే అనౌన్స్ చేశారు బైబ్యాక్ మే ట్వెల్త్ ను ఓపెన్ అవుతుంది అంటున్నారు మే ట్వంటీ సెవెన్త్ ను క్లోజ్ అవుతుంది అంటున్నారు బైబ్యాక్ సెటిల్మెంట్ డేట్ జూన్ సెవెంత్ జొమాటోలో ఉన్న టాప్ ఫైవ్ షేర్ హోల్డర్స్ డేటా అని మనం గమనిస్తే ఇన్ఫో వాళ్ళు పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ వాటా చేస్తుంటే జొమాటోలో మెర్జ్ చేసిన తర్వాత ఇయర్లీ వాటా వెళ్ళింది దాని తర్వాత ఉన్న షేర్ హోల్డింగ్ గమనిస్తే అలీపే వాళ్ళ దగ్గర ఎయిట్ పాయింట్ త్రీ ఫిన్ వాళ్ళ దగ్గర ఎయిట్ పాయింట్ టూ సిక్స్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాటా దగ్గరగా చైనాకి సంబంధించిన అలీబాబా గ్రూప్ వాళ్ళైతే హోల్డ్ చేస్తున్నారు ఇండైరెక్ట్ డైరెక్ట్ గా సో ఇంత పర్సెంట్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గా ఎలాంటి కంట్రోల్ ని ప్రజెంట్ తీసుకున్నారు లైక్ మేనేజ్మెంట్ మీద ఎంత కంట్రోల్ ఉంది డైరెక్టర్స్ని అపాయింట్మెంట్ చేయడంలో వాళ్ళకి ఎంత కంట్రోల్ ఉంది అండ్ పాలసీ డిసిషన్స్ రిలేటెడ్గా వాళ్ళకి ఎంత కంట్రోల్ ఉంది దీని రిలేటెడ్ గా జొమాటో దగ్గర నుంచి డేటా సెబీ వాళ్ళు తీసుకుంటున్నారని సో వాళ్ళకి ఎలాంటి కంట్రోల్ ఉంది కంపెనీ మీద అనేది సెబీ వెరిఫై చేస్తున్న లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఏ స్టాక్స్ లో వాళ్ళ వాటాని పెంచుకుంటున్నారు అండ్ ఆ స్టాక్స్ నియర్లీ హండ్రెడ్ నుంచి థౌసండ్ పర్సెంట్ వరకు రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ ఏవని సెవెంటీన్ స్టాక్స్ దగ్గరగా మనీ కంట్రోల్ వాళ్ళు డేటాని పబ్లిష్ చేశారు ఇమేజ్ మీకు టెలిగ్రామ్ లో కూడా ఉంటుంది ఆ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఎఫ్ఐఎస్ ఎలా చేంజ్ చేస్తున్నారు వాళ్ళ వాటాని అన్న డేటా అలాగే లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాక్ ప్రైజెస్ లో ఎలాంటి మూవ్ ఉంది అండ్ వాటికి సంబంధించిన మార్కెట్ క్యాపిటల్ ఎంత ఆ డేటా అంతా కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే ఉంటుంది ఈవెన్ ఇమేజ్ మీకు టెలిగ్రామ్ లో టూ ట్వంటీ అరౌండ్ వెళ్ళి చూసారంటే ఇమేజ్ అయితే మీకు కనిపిస్తుంది నెక్స్ట్ ఇవాళ కాఫీ స్టాక్స్ మీరు గమనిస్తే వాటిలో ఓపెనింగ్ నుంచే స్ట్రాంగ్ మూవ్ అయితే మీకు కనిపించింది కొంత కరెక్ట్ అయినా నియర్లీ కాఫీ స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్గా పాజిటివ్గా పాజిటివ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది దీనికి రీజన్ సింపులే లైక్ రీసెంట్ టైమ్స్ లో స్టీల్ కంపెనీస్ ఎలాగైతే పెరుగుతున్నాయో గ్లోబల్ గా స్టీల్ ప్రైజెస్ పెరుగుతున్నాయంటే అలాగే ఇంటర్నేషనల్ గా ఉన్న కాఫీ ప్రైసెస్ కూడా లాస్ట్ టూ క్వార్టర్స్ నుంచి స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్నాయని వాల్ స్ట్రీట్ జనరల్ వాళ్ళు అప్డేట్ చేయడంతో కాఫీ స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూవ్ అయితే కనిపించింది సో ఇది అప్డేట్ చేసిన వెంటనే ఇది టాటా కాఫీకి పాజిటివ్గా ఉంటుందని అప్డేట్ చేశాను ఈవెన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినా కాఫీ అలాగే టీ స్టాక్స్ ఇప్పుడు మీ స్క్రీన్ పైన అయితే గమనించొచ్చు నెక్స్ట్ అండ్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ వీళ్ళ రిజల్ట్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి మీరు గమనిస్తే రెవెన్యూస్ లోను థర్టీ ఎయిట్ పర్సెంట్ దగ్గరగా జమ్ కనిపించింది మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ ఉంది ఎబిడా లోను ఇంప్రూవ్మెంట్ ఉంది ఈవెన్ ప్రాఫిట్ లో కూడా ఈవెన్ వీళ్ళ ఆపరేషన్స్ నుంచి కూడా స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ అయితే వీళ్ళు జనరేట్ చేయడం జరిగింది మరి ఇన్నున్నా సరే స్టాక్ లోయర్ సర్క్యూట్ ని ఎందుకు టచ్ అయింది లాస్ట్ వన్ మంత్ నుంచి స్టాక్ లో వచ్చిన గ్రోత్ని మీరు గమనించండి మోర్ దాన్ డబల్ స్టాక్ ప్రైస్ అయితే మూవ్ అవ్వడం జరిగింది అండ్ స్పెషలీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా నియర్లీ ఫార్టీ పర్సెంట్ దగ్గరగా స్టాక్ ప్రైస్లు అయితే మూవ్ కనిపించడం జరిగింది సో పాజిటివ్ రిజల్ట్సే కాకపోతే ఈ పాజిటివ్ రిజల్ట్స్ కంటే ఎక్కువగా స్టాక్ ప్రైస్ లాస్ట్ ఫైవ్ డేస్ ఆర్ లాస్ట్ వన్ మంత్ లో స్ట్రాంగ్ గా ఇలా మూవ్ అవుతుండేసరికి ఈవెన్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నా ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్ దాని జస్టిఫై చేయకపోవడంతో స్టాక్ ప్రైస్ మనకి లోయర్ సైడ్ అయితే మూవ్ అవుతుంది నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ నిఫ్టీ ఫాల్ అవుతున్నప్పుడు సపోర్ట్స్ ఎలా రెస్పెక్ట్ చేసింది అనేది స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం నిఫ్టీ రిలేటెడ్గా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఒక లో థర్టీ టూ థౌసండ్ వన్ నైన్టీ అనమాట సో మనం మాట్లాడుకున్న సపోర్ట్ నుంచి ఇంకొక ఫిఫ్టీ పాయింట్స్ ఫాలో అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకుని బ్యాంక్ నిఫ్టీలో కొంత రికవరీ అయితే కనిపించింది సో స్టిల్ ఈ సపోర్ట్ దగ్గర నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా గా కూడా కొంత దగ్గరగా ఉన్న సరే ఈ లెవెల్స్ మనం గమనిస్తున్నాం బట్ ఒకవేళ ఓపెనింగ్ లోనే ఆ లెవెల్స్ కి బిలో ఓపెన్ అయితే ఫర్దర్ గా నేను గమనిస్తున్న నిఫ్టీ సపోర్ట్ ఫోర్టీన్ థౌసండ్ త్రీ ట్వంటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ థర్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఈ లెవెల్ నేను మీకు ప్రీవియస్ గా నిన్న ఇచ్చాను అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్స్ మాట్లాడుకుందాం రీసెంట్ వీడియోస్ లో మనం అనుకుంటున్న రేంజ్ ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఈ సెవెన్ హండ్రెడ్ పాయింట్ రేంజ్ లో నిఫ్టీ నెక్స్ట్ వీక్ లో మూవ్ యాజ్ ఆఫ్ నౌ గా మార్కెట్ లో మూవ్ కారణంగా క్రియేట్ అయిన డేటాని మనం గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే ఇమీడియట్ గా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సో ఇది సిక్స్త్ మే ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ ఈవెన్ మీరు ట్వంటీ సెవెన్త్ మే ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ ని గమనించిన ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఇంటర్డేలో అండ్ ఓవరాల్ గా స్ట్రాంగ్ డేటా అయితే బిల్డ్ అయింది మీన్స్ ఈ లెవెల్ కంటే బిలో ఫాలో పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు బట్ ఇవాళ మార్కెట్ ఈ లెవెల్ కంటే బిలో ఫాలో అయి ఈవెన్ బిలోనే క్లోజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఒకవేళ ఓపెనింగ్ కూడా ఈ లెవెల్ కంటే బిలో ఉంటే ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా వీక్నెస్ కంటిన్యూ అవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది ఇక్కడ నుంచి టాప్ కి మూవ్ అవుతుంటే వీక్లీ ఎక్స్పైరీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ డేటాస్ అన్నింటినీ కూడా కంబైన్ చేస్తే ఫోర్టీన్ ఎయిట్ హండ్రెడ్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్